తన యోగ సూత్రాలలో పతంజలి మహర్షి ఈ విధంగా వర్ణిస్తారు. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ, అంటే స్వాధీనత వైఖరి నుండి విముక్తుడైన యోగికి ఈ ప్రాపంచిక జీవనం, మళ్లీ జన్మ గురించిన అవగాహన కలిగి సత్యాన్ని తెలుసుకుంటాడు. భౌతిక పరిమాణం దాటిన చిట్ట చివరి జీవిత లక్ష్యం దిశగా కొనసాగడానికి ఇది ప్రేరణ కలిగిస్తుంది. ఇంకా ముందుకు దృష్టి సారిస్తే మనం మన అస్తిత్వ కేంద్రానికి జాగృతం అవుతాం. మనకు చెందినది ఏదీ లేదని గ్రహించిన ఫలితంగా కలిగిన స్వచ్ఛతతో మన గతించిన జీవితాలు, ఈ భూమి మీదకి వచ్చిపోయిన విషయాల అవగాహన మనకు కలుగుతుంది. ఇది మనకు ఉన్నత లక్ష్యానికి భౌతిక పరిమాణం దాటిన చిట్ట చివరి జీవిత లక్ష్యం దిశగా కొనసాగడానికి ప్రేరణ కలిగిస్తుంది. మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచంలో వినియోగ ప్రవృత్తిని ప్రోత్సహించే వ్యాపారవేత్తలు, వాణిజ్య ప్రకటనల ద్వారా మనం అందంగా కనపడాలని, అధునాతనమైన దుస్తులు ధరించాలని, బ్రహ్మాండమైన బంగళా, కారు సొంతం చేసుకోవాలని, ధనం పోగు చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఫలవంతమైన ఉద్యోగంలో స్థిరపడి మంచి కుటుంబ జీవనం గడపాలనే కోరికలను మనలో నిరంతరం రేకెత్తిస్తుంటారు. మనం ఏదో పోగొట్టుకున్నామనే భావన ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, మనలను ఎల్లప్పుడూ బయటకు లాగుతుంది. ఇవన్నీ ఉంటేనే మనం సంతోషంగా ఉండగలమని నమ్మిస్తుంది. అటువంటి జీవన విధానంలో మనకు కేంద్రంతో సంబంధం ఉండే ఆస్కారం లేదు. ప్రతిదీ అంతరంగం మీద దృష్టి కేంద్రీకరించడానికి బదులుగా బహిర్ముఖం అవుతున్నది. మనుషులు మరింత ఎక్కువగా పొందడం కోసం, చేజారిపోతున్న సంతోషం కోసం భౌతికవాదాన్ని ఆశతో ఆశ్రయిస్తున్నారు. అయితే నిజంగా ఆనందం దక్కాలంటే మన దృష్టి లోతైన అంతరంగం మీద నిలిపినప్పుడే అది సాధ్యం. అపరిగ్రహలు విజయం సాధించాలంటే రెండు అంశాలున్నాయి. మొదటిది, ఇప్పుడు మనం కల్పించుకున్న అనుబంధాలను తొలగించుకోవాలి. రెండవది, అంతరంగం మీద దృష్టిని స్వచ్ఛంగా స్థిరపరచుకుంటూ స్వాధీనత ఆకర్షణల నుండి ఎల్లప్పుడూ విముక్తులమై ఉండాలి. పరిష్కారం మనలోనే ఉంది, మన స్వాధీనంలో ఉన్న వస్తువులలో కాదు అని గ్రహించాలి. అనుబంధం కాని అనుబంధం గురించిన విషయం ఇది. మరోలా చూస్తే, నా సంపద పట్ల నాకెటువంటి అనుబంధం లేదనే గర్వం తలెత్తే అవకాశం ఉంది. అనుబంధరహితమైన స్థితి పట్ల మనం అనుబంధం ఏర్పరచుకోవచ్చు సుమా. ఇక్కడ మనకు కొన్ని హార్ట్ఫుల్నెస్ సాధనలున్నాయి. అవి మనలను స్వాధీనతాభావం నుండి దాటించి మనం నిరంతరం అపరిగ్రహ, అంటే అంతా ఏకం అనే సంబంధం కలిగిన స్థితిలో మనుగడ సాగించేటట్లు చేయగలవు. ధ్యానం మన కేంద్రానికి మనలను అంతర్ముఖంగా కొనిపోతుంది, బాహ్య ప్రేరణలను పట్టించుకొని శిక్షణను అందిస్తుంది. నిర్మలీకరణ గతం నుండి, వర్తమానం నుండి మన ఇష్టాయిష్టాల ఆధారంగా అలవాటుగా ఏర్పరచుకున్న అనుబంధాలను తొలగిస్తుంది. ప్రతిరోజు చేయడం వలన మన చైతన్యం స్వచ్ఛతతో నిలకడగా ఉంటుంది. ప్రార్థన అస్తిత్వంలోని కేంద్రంతో మనకు సంబంధం ఏర్పరుస్తుంది. కేంద్రం నుండి కృప నిరంతరాయంగా మన హృదయంలోనికి ప్రవహింప చేస్తుంది. పాయింట్ ఏ ధ్యానం మనందరం ఒకే కుటుంబానికి చెందినవారమనే భావాన్ని పెంపొందిస్తుంది. ప్రతిదీ, ప్రతి ఒక్కరూ మన సోదరీ సోదరులనే భావం మనలో వృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనం నిరంతరాయంగా అందరం కలిసి ఒకరికే చెందిన వాళ్ళం అనే స్థితిలో స్థిరంగా ఉంటాం. ప్రతిరోజు ఉదయం ధ్యానంలో మనం అనుభూతి చెందిన స్థితిని నిలుపుకుంటూ, దానిని సమృద్ధం చేసుకుంటూ, కేంద్రంతో మన అనుబంధాన్ని రోజంతా కొనసాగిస్తూ ఉండడం వలన కోరికల ఆకర్షణ నుండి రక్షణ పొందుతాం. ప్రతిరోజు ధ్యాన సాధనల వలన ఈ గొప్ప ఆధ్యాత్మిక రక్షణను సజీవం చేసుకోగలం. సారాంశం, మనం గనక అపరిగ్రహ స్థితిలో స్థిరంగా ఉండగలిగితే బాహ్య ప్రపంచపు ఎగుడు దిగుళ్ళు, పేరు, గొప్పదనం మనను ఎంతమాత్రమో బాధించవు. మనం ఎటువంటి స్థితిలో అయినా సంతృప్తిగా ఉంటాం. లౌకిక అస్తిత్వానికి అతీతంగా కేంద్రం మీదే ఏకదృష్టి కలిగి ఉంటాం.
విశ్వం మనకు అందించే దానితో సంతోషంగా మనుగడ కొనసాగిస్తాం. అంటే మన శ్రేష్టత కోసం ఈ ప్రపంచంలో శ్రమించనవసరం లేదని అర్థమా? అలా కానే కాదు, మన కుటుంబాలు మిత్రుల కోసం తగినంతగా సంపాదిస్తే సరిపోతుందా? అవును, మనమంతా ఒకటే అనే భావం వృద్ధి చెందుతుండగా, స్వాధీనత వైఖరిని పోగొట్టుకోగా మనం ఇచ్చే పరిధి విస్తరిస్తూ ఉంటుంది. చివరికి మన హృదయాలు ఉదారతను పెంపొందించే ఉత్పాదక యంత్రంలా తయారై అవసరమైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా విస్తరిస్తుంది. ఒక బహుళ ప్రాచుర్యం పొందిన సూక్తి, నేను ఈ ప్రపంచం గుండా ఒక్కసారే వెళ్తాను, అందుచేత నేను చేయగలిగిన మంచి ఏదైనా ఉంటే, లేదా ఒక సహప్రాణి పట్ల చూపించగలిగిన దాతృత్వం ఏదైనా ఉంటే దానిని ఇప్పుడే చేయని, నేను మళ్ళీ ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం లేదు, నన్ను దీనిని వాయిదా కానీ నిర్లక్ష్యం కానీ చేయనీయవద్దు